చెప్తాను చెప్పు, నువ్వే చెప్పు. అమ్మ తల్లి చెప్తాను చెప్పు. బాబు నువ్వే చెప్తాను చెప్పు. అసలు నిన్న హలో వాట్ ఏం మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ నాకు దగ్గర నేను చెప్తా చెప్పు. స్టార్ట్ చేసావు సార్? యాక్చువల్లీ నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది సార్, ఒక మంచి లవ్ అండ్ రొమాన్స్ చేస్తే సాలిడ్ హిట్. అసలు లవ్ కదా హర్రర్ థ్రిల్లర్ సూపర్ ఉంది సార్. దీని ముఖం చూస్తేనే హర్రర్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఇంకేది ఏంటి సార్ ఇది? మళ్ళీ పట్టించడం ఇదే సార్. అసలు లవ్ లో అసలు లవ్వే ఉంది సార్, హర్రర్ థ్రిల్లర్ అయితే. అమ్మ తల్లి నీ హర్రర్లు థ్రిల్లర్లు వేరే. 1 మినిట్ 1 మినిట్ సార్, ఐ హావ్ వన్ క్యాన్సర్. అవునా సార్? అయితే నాకి సార్ హలో నాకిస్తాడు అమ్మాయిని. నిన్న కూడా అమ్మాయి అన్నాడే, అసలు ఎలా ఉన్నా చూస్తున్నావు? అసలు నన్ను అమ్మాయి, నిన్ను మాత్రం అసలు అమ్మాయినే అంటారు. హలో హలో ఏమి చెప్పనండి. ఓకే సార్ మీరు చెప్పండి. ఏమి ఊరికి అరుస్తూ ఉన్నారు? సారీ సార్ చెప్పండి. ఇద్దరికి కలిసి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇద్దరు కలిసి చేయాలి కాన్సెప్ట్. ఇద్దరం కలిప కిచెన్ కాన్సెప్ట్. ఇద్దరం కలిసా చెయ్యాలా సార్? ప్లీజ్ సార్, జర కాలు నొప్పి ఇప్పటి వరకు కిచెన్ రూమ్కి వెళ్ళలేదు సార్. ప్లీజ్ సార్, మా మమ్మీ కిచెన్ రూమ్ ఎక్కడన్నా కూడా తెలుసు. ప్లీజ్ సార్, దండం పెడతా. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఫుడ్ ఏ నడుస్తుంది. మీరు ఇప్పుడు ఆ కిచెన్ కాన్సెప్ట్ చేస్తేనే సర్వైవ్ అవుతారు ఇక్కడ. ఇప్పుడు ఏమంటే జస్ట్ గో ఓకే. ఇది మీ యొక్క సెటప్ ఈరోజు. ఏంటో తెలుసా? ఏం లేదు, సింపుల్ చిన్న ఇష్యూ ఒకటి. మీరు మీరు చేసిన కర్రీ మన ఆఫీస్ మెంబర్స్ తిన్నారు. మేము చేసిన తర్వాత వాళ్ళు ఉంటారు వాష్రూమ్ లోకి వెళ్తారు. నాట్ ఎ జోక్. మీరు చేసిన కర్రీ వాళ్ళు తిని మీకు రేటింగ్ ఇస్తేనే మీ యొక్క ప్రాజెక్ట్ లో మీ యొక్క షేర్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు చేసి ఫస్ట్ కూడా తెలియదు. సరే కిచెన్ కి వెళ్తే కదా ఫస్ట్ నేను ఫస్ట్ ఆనియన్ కొయ్యాలి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేయాలి. ఉండకూడదు కదా? నిజంగా కిచెన్ రూమ్ కెళ్ళలే ఫస్ట్ దీన్ని నొక్కాలి. ఎందుకంటే మనం చేస్తున్న డ్రై డిష్. నేనే నీకు నేర్పిస్తున్నా, నువ్వు నాకు నేర్పించా. ఆయిల్ ఫస్ట్ బాగా ఇష్టపడిపోతున్నారా? ఈ జ్యూస్ తింటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది తెలుసా? ఏం పాట? పాడనా? బంక ముక్కుదానా నిన్నెందుకు చలో మనమైతే వేసినాము కానీ ఎట్లుంటుంది తెలియదు. నేనంటే అబ్బాయిని కాబట్టి నాకు వంట రావు. నువ్వు అమ్మాయి కదా, నేర్చుకుని రావచ్చు. అంటే నీలాంటి అమ్మాయిని ఆఫీస్ లో ఉంటారని మా అమ్మ అబ్బాయిలా పెంచింది. అవునా? నాకు అర్థం కాదు, ఇందా నుంచి అటు ఇటు చూస్తాం, అక్కడ ఏం లివ్వే కదా, అటు ఇటు చూస్తాం. అంటే అంటే కాఫీ కూడా ఇస్తావు అక్కడ ఆఫర్ తెచ్చేసుకున్నావు. ఎట్లా ఎంచుకుంటాను ఇంకొంటాను. నా ఫస్ట్ నుంచి ఏదో ఒకటి పగలగొట్టాలని కోరిక, అదేదో ఇదే పగలగొట్టా. మొత్తం నా నేకు మనోళ్ళు జంగరచ్చు. సరే.
Thank you, sir.